ఏవండోయ్, మిట్ట మధ్యాహ్నం మినీ వ్లాగ్ చూడడానికి విచ్చేసిన మన సోదర సోదరి మనలందరికీ స్వాగతం సుస్వాగతం. నాకున్న 24 గంటల్లో 11 నుంచి 12:30 వరకు తిండి కోసం తిప్పలు అనే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తానండి. చెప్పడం మర్చిపోయినండు, మీ అందరికి విష్ యూ ఏ హ్యాపీ వాలెంటైన్స్ డే. అదేంటండి అలా చూస్తున్నారు, ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలంటే ఫ్లవర్స్ ఏ ఉండాలా ఏంటి? మన ప్రేమ జెన్యున్ అయితే పువ్వులేంటండి బాబు, ఆకలిచ్చినా సరే అవతలకి అర్థమైపోద్ది. అబ్బబ్బబ్బా, బల్లి చెప్పాను కదండి, రేపొద్దున అక్క చెప్పిన ప్రేమ చిట్కా అనే కొటేషనల్ ఛానల్ ఓపెన్ చేసేద్దామండి. ఏమంటారు? ఇంకా ఆపేసి చక్కగా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రోజు మా బుడ్డోడికి పాలక్ రైస్ అయితే చేస్తున్నానా అండి. దీనికోసం ఒక గిన్నె తీసుకుని పావుకప్పు బియ్యం, పావుకప్పు పెసరపప్పు వేసుకుని 1-2 టైమ్స్ వాష్ చేసేసుకుని వాటర్ వేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. నేను బేబీకి ఫుడ్ పెట్టాలంటే కందిపప్పు ఉండాలి, పెసరపప్పు ఉండాలి, జీడిపప్పు ఉండాలి, బాదం పప్పు ఉండాలి అనుకున్నాను గానండి, వీటన్నిటికంటే ఓపుకు ఉండాలి అని చెప్పి ఈ మధ్య తెలిసిందండి. ఈ ఫుడ్ ని 8 మంత్స్ బేబీ నుంచి కూడా పెట్టొచ్చండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకోండి. ఏంటక్క ఇంకో రెసిపీ చేస్తున్నావా అని అడుగుతారేమో, కాదండో పాలకూర కడగడానికి. పాలకూరలో ప్రాణులు ఎప్పుడు నాకు కంటపడలేదు గానండి, ఎండుగడ్డి, పచ్చగడ్డి, వరిగడ్డి, గరిగడ్డి ఇలా చాలా రకాల కలుపు మొక్కలు అయితే కనబడతాయండి. ఓలక్క చాకేంటే బాబా అంతుంది అని అడుగుతారేమో, తేడా వస్తే మొండు మీద తలకెళ్ళి తెగిపోతాయి. మనుషులే కాదండోయ్, రొయ్యలు, పీతలు, చేపలు ఆట్లి. పాలకూరని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్న తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న సాల్ట్ వాటర్ లో వేసి వాష్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిల్లల కోసం పాలక్ రైస్ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టుకుని స్టవ్ వెలిగించి కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి కాగిన తర్వాత దీంట్లో కొంచెం అంటే కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లి రబ్బలు, 2 జీడిపప్పు పలుకులు వేసి వీటిని లైట్ గా ఫ్రై చేసి దీంట్లో కొంచెం అంటే కొంచెం ఉల్లిపాయ తరుగు వేసుకోండి. ఈ ఉల్లిపాయ లైట్ గా ఫ్రై అయితే సరిపోద్దండో, మరీ బ్రౌన్ కలర్ లోకి రానక్కర్లేదు. ఈ ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న పాలకూరను పట్టుకొచ్చి కుక్కర్ లో వేసేయాలండి. ఏంటక్క ఎప్పుడు చూసినా మూకి చూపించేదానివి, ఈ రోజేంటి మొహం పట్టుకొచ్చి మొబైల్ లో పెట్టేసావు అని అడుగుతారేమో. ఫ్లాగ్స్ అంటే కొంత కళా పోషణ ఉండాలి కదా, అందుకే కలర్ఫుల్ డ్రెస్ వేసుకుని మీ కళ్ళ ముందుకు వచ్చేసానండి. పాలకూరని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న పప్పు బియ్యం ఉంది కదా, దాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో అటు ఇటు తిప్పుకుని లైట్ గా ఫ్రై చేసుకుని మనం 1/2 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం అంటే 2 కలిపి 1/2 కప్పు, 1/2 కప్పుకి ఈ 2 కప్పులు వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. 2 కప్పులు వాటర్ వేసేసిన తర్వాత 1 ఇయర్ ఎబో బేబీ అయితే టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి, కుక్కర్ అంటే భయపడిన వాళ్ళైతే దగ్గరగా ఉండొచ్చు, నాలా కుక్కర్ అంటే భయపడే వాళ్ళైతే దరిదాపులు ఎక్కడ కనిపించకండి, కనిపించినంత దూరంగా వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ విజిల్ సౌండ్ వినిపించేంత దగ్గరగా అయితే ఉండండి. తుస్సుమన 5 సార్లు కుక్కర్ మనల్ని చూసి విజిల్ వేసిన తర్వాత ప్రెజర్ కుక్కర్ లో ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి అంతేనండి పిల్లల కోసం పాలక్ రైస్ రెడీ. కరెక్ట్ గా ఫుడ్ రెడీ అయ్యేసరికి మా పుత్రరత్న నిద్ర లేచాడండి. ఏంటక్క రోజు ఇలాగే భోజనం చేసే ముందు పడుకుంటాడా అని అడుగుతారేమో, రోజు కాదండోయ్, ఈ రోజే పడుకున్నాడు, మేబీ వ్లాగ్ తీసుకోవడానికి ఛాన్స్ ఇచ్చినట్టున్నాడు. ఇప్పటి వరకు వంట కోసం తంట అనే ఘట్టం అయిందండి, ఇప్పుడు తిండి కోసం తిప్పలు అనే ఘట్టానికి వెళ్ళబోతున్నామండి. చెప్పడం మర్చిపోయినండోయ్, ఒకవేళ మీ బేబీ ఇంకా చిన్న బేబీ అయితే రైస్ పప్పు క్వాంటిటీస్ ని తగ్గించుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఫుడ్ అందరు బేబీస్ కి పడుతుంది అనే రూల్ లేదండి, కాబట్టి మీ బేబీకి ఏదైనా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే ఒకసారి పెట్టండి, దాని వల్ల తనకి మోషన్స్ గానీ ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే నెక్స్ట్ టైం నుంచి పెట్టొద్దు. ఒకవేళ ఎలాంటి ప్రాబ్లం లేదు మంచిగా తింటున్నారు అనుకుంటే మీరు ఈజీగా ఆ రెసిపీని కంటిన్యూ చేసుకోవచ్చు. ఏవండోయ్ మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, మొహమాట పడకుండా మొహమ్మద్ చెప్పేయండి. మొన్నటి వరకు మూకుని మాత్రమే చూపించి వ్లాగ్స్ మొదలెట్టాను, ఇప్పుడు మూకుడితో పాటు మొహాన్న కూడా చూపిస్తున్నాను. అది బాగుందా, ఇది బాగుందా, ఏది బాగుందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మొత్తానికి మిట్ట మధ్యాహ్నం మినీ వ్లాగ్ అయితే ఇదండి. ఏమండోయ్ ఇంతకీ వీడియోకి లైక్ కొట్టారా? కొట్టేయండి మరి. సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.